సాయిత్రం నుంచి దిగాడు ఫోన్ చేసి ఒకసారి అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయినాయి. నేను వస్తానమ్మా మీకు ఏమో భయపడకండి. ఇక ఎలా గుర్తొచ్చింది మీరు మీరు అడిగారా ఆయన అడిగారా చెప్పారు ఆయన గుర్తు తీసుకుని ఆయన పంపించారు. సాయిధరమ్ తేజ్ గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని సాయి తేజ్ గారు థ్యాంక్స్ అండి మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లక్ష రూపాయలు ఇచ్చారు థ్యాంక్స్ అండి సుమన్ నేను కాపాడుతున్నాను చాలా కష్టంగా ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయంత్రం తేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి చూపండి అని అమ్మ మీరేం భయపడరు కానీ వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి నేను నాకు షూటింగ్లో ఉన్నాను వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్నీ ఇస్తాను ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను ఫోన్ నా చేతికి మారు చాలా థ్యాంక్స్ అండి మీరు మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని చూసే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు ఇట్లా ఇచ్చారు హెల్ప్ చేస్తారండి వాళ్ళు నేను చెప్పాను మీకు హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత ఇంక యాక్సిడెంట్ నేను ఇంతసే రాలేదు మాట్లాడి మా అదృష్టం వాళ్ళు బాగుండాలని ఎంత దేవుని ప్రార్థించాను. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు మీరు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు దేవుని ప్రార్థించాము మీరు బాగుండాలండి బాగుంటుంది వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు మీరు మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హాస్టల్లో చెప్పేదండి వీళ్ళు అమ్మాయి అమ్మాయి కాలు ఎదిగింది అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నారు. మీరు ఇప్పుడు ఈసారి పంపించారు లేదండి మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నారు. హాస్టల్లో చిరంజీవి గారు 3 లక్షల వరకు ఇచ్చారండి మాకు మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి ఇలాంటి సమయంలో మీరు అమ్మాయి రోజు ఏడుస్తుంది మీ దాన్ని మీరు ఏడవమ్మా నాకు కష్టంగా వెళ్ళకి మీరు మీరు సమయంలో సమయానికి నాకు నా బిడ్డకి ప్రారంభించి పెట్టారు ఊరుకోండి ఏం కాదు ఊరుకోండి 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 ఏమవుతుంది మీరు బాధపడితే నష్టం